ఈ వీడియోలో పురుగు మందుల ఫార్ములేషన్స్ రెండవ లెసన్ గురించి తెలుసుకుందాము. ఈ వీడియోలో మార్కెట్లో లభించేటువంటి సుమారుగా 35 పైచిలుకు ఫార్ములేషన్స్ గురించి మీకు తెలియజేస్తాను. ఈ వీడియోను నేను దీని తర్వాత చేసేటువంటి వీడియోలకు ఒక ఇండెక్స్ లాగా భావించవచ్చు. ఈ వీడియోను కొత్తవారు చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు పూర్తిగా అర్థం కావాలి అంటే దీని ముందు ఉన్నటువంటి 71వ నంబర్ ఉన్నటువంటి వీడియోను చూసినట్లయితే ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది. టాపిక్లోనికి వెళ్లే ముందు మీతో కొన్ని విషయాలు ముచ్చటిస్తాను. మార్కెట్లో దొరికేటువంటి ప్రతి పురుగు మందు, తెగులు మందు, కలుపు మందు గురించి రివ్యూ చేయాలని ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాను. పురుగు మందు యొక్క వివరాలు అనగా ఆ మందు ఏ పంటలపై వాడవచ్చు, ఏ పురుగులపై ఆ మందు పనిచేస్తుంది, ఆ మందు యొక్క మోడ్ ఆఫ్ యాక్షన్ ఏమిటి అనగా ఆ మందు పురుగులపై ఎలా పనిచేస్తుంది, మొక్కలపై దాని ప్రభావం ఎలా ఉంటుంది, ఆ మందు మోతాదు ఎంత, ఆ మందు వలన ఇతర ప్రయోజనాలు ఏమిటి, ఆ మందు వలన ఇబ్బందులు ఏమిటి, తదితర అంశాలన్నీ కూడా ఈ పురుగు మందుల రివ్యూలో చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మార్కెట్లో దొరికేటువంటి ప్రతి మందు గురించి కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. ఈ రివ్యూ చేసే క్రమంలో కొన్ని టెక్నికల్ పదాలను వాడవలసి ఉంటుంది. ఈ టెక్నికల్ పదాలు అర్థం కావాలంటే పురుగు మందుల యొక్క బేసిక్స్ తెలిసి ఉండాలి. ఈ పురుగు మందుల బేసిక్స్ను మీకు అందరికీ నేర్పుట కొరకు 4 చాప్టర్లుగా ఈ వీడియోలను తయారు చేస్తున్నాను. ఇందులో ఇప్పుడు మనం చూస్తున్న ఫార్ములేషన్స్ అనేటువంటిది మొదటి చాప్టర్. రెండవ చాప్టర్లో పురుగులు మరియు పురుగు మందుల వర్గీకరణ గురించి తెలియజేస్తాను. అనగా పురుగులు, తెగుళ్ళు, బ్యాక్టీరియా, వైరస్, నెమటోడ్స్ ఇలాంటివి ఎన్ని రకాలు ఉంటాయి, అదేవిధంగా పురుగు మందులు ఎన్ని రకాలు ఉంటాయి అనే విషయాలు మీకు తెలియజేస్తాను ఈ రెండవ చాప్టర్ ద్వారా. మూడవ చాప్టర్ను మనం గమనించినట్లయితే పురుగు మందుల యొక్క మోడ్ ఆఫ్ యాక్షన్ గురించి ఈ చాప్టర్లో తెలియజేస్తాను. అనగా సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్ అంటే ఏమిటి, సిస్టమిక్ ఫంగిసైడ్ అంటే ఏమిటి, కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్ అంటే ఏమిటి, స్టమక్ పాయిజన్ అంటే ఏమిటి, ఈ విధంగా పురుగు మందుల యొక్క మోడ్ ఆఫ్ యాక్షన్ గురించి అన్ని విషయాలు కూడా మూడవ చాప్టర్ ద్వారా మీకు తెలియజేస్తాను. నాలుగవ చాప్టర్ ద్వారా మార్కెట్లో దొరికేటువంటి అన్ని రకాల పురుగు మందుల గురించి రివ్యూ చేయడం జరుగుతుంది. మార్కెట్లో దొరికేటువంటి పురుగు మందుల రివ్యూ పూర్తిగా అర్థం కావాలంటే ముందు ఉన్నటువంటి 3 చాప్టర్లలో ఉన్న ప్రతి వీడియోను చూసి అర్థం చేసుకోవాలి. టెక్నికల్ పదాలను నోట్స్లో రాసుకొని ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ టెక్నికల్ పదాలు మరచిపోకుండా గుర్తు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఫార్ములేషన్స్ గురించి 3 వీడియోలతో దీనిని క్లోజ్ చేద్దామని నేను భావించాను. కానీ మీ అందరి నుండి కామెంట్స్ రూపంలో వచ్చినటువంటి ఉత్సాహాన్ని గమనించినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఫార్ములేషన్స్ గురించి తెలుసుకోవాలన్న ఉత్సాహంతో, తపనతో ఉన్నారని నాకు అర్థమైనది. అందుకని ఈ ఫార్ములేషన్స్ అనే చాప్టర్ను 3 వీడియోలు కాకుండా 15 వీడియోలు చేయాలని నిర్ణయించుకున్నాను. తదుపరి వీడియో నుంచి వరుసగా ప్రతి ఫార్ములేషన్ గురించి ఒక వీడియో చేస్తాను. అందులో ఈ ఫార్ములేషన్లో తయారయ్యేటువంటి మందులు ఏమిటి, ఆ ఫార్ములేషన్ వలన కలిగేటువంటి లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి అనే ప్రతి అంశాన్ని కూడా మీకు విపులంగా తెలియజేస్తాను. ఫార్ములేషన్స్ చాప్టర్ పూర్తి అయిన తర్వాత 2వ చాప్టరు, ఆ తర్వాత 3వ చాప్టరు, ఆ తర్వాత పురుగు మందుల రివ్యూ గురించి 4వ చాప్టరు, ఈ అన్నీ కూడా వీడియోలు నేను తయారు చేయడం జరుగుతుంది. మొదటి 3 చాప్టర్లు గమనించినట్లయితే సుమారుగా 20 నుండి 25 వీడియోలు చేయటం జరుగుతుంది. ఆ తరువాత 4వ చాప్టరు ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో వచ్చేటువంటి ప్రతి కొత్త మందు గురించి కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూనే ఉంటాను. నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను కేవలం భారత ప్రభుత్వం వద్ద రిజిస్ట్రేషన్ అయినటువంటి మందులను మాత్రమే రివ్యూ చేస్తాను. ప్రలోభాలకు లొంగి రైతులకు ఉపయోగపడని మందుల గురించి రివ్యూ చేయనని ఈ వీడియో ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరినీ కూడా వ్యవసాయంలో విద్యావంతులను చేయడం కొరకు ఇది నా చిన్న ప్రయత్నం మరియు ఇది ప్రస్తుత నా ప్రణాళిక. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దాని ప్రకారం ఇంకా ఇంప్రూవ్మెంట్ కొరకు నేను ప్రయత్నిస్తాను. ఈ వీడియోలో ఎంతో ముఖ్యమైన మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఫార్ములేషన్స్ అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి చొప్పున ఇండెక్స్ రూపంలో మీకు చెప్పడం జరుగుతుంది. ఈ ఫార్ములేషన్స్లో దొరికేటువంటి ఒక్క మందును సులువుగా మీకు అర్థం కావడం కొరకు ఉదాహరణగా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ద్రవరూపం మరియు చిక్కటి ద్రవరూపంలో ఉన్నటువంటి ఫార్ములేషన్స్ గురించి తెలుసుకుందాము. ద్రవరూపం అనగా లిక్విడ్ ఫామ్స్లో ఉంటుంది,
చిక్కటి ద్రవ రూపం అనగా సస్పెన్షన్స్ రూపంలో ఉంటుంది. మొదటిది ఈసి అనగా ఎమల్సిఫైయబుల్ కాన్సన్ట్రేట్. ఈ రూపంలో ఉదాహరణ చూసినట్లయితే క్లోరోపైరిఫాస్ 20% ఈసి అనేటువంటి మందు ఈ ఫార్ములేషన్లో తయారు చేయడం జరిగింది. ఎస్ఎల్ అనగా సాల్యుబుల్ లిక్విడ్, ఉదాహరణ మోనోక్రోటోఫాస్ 36% ఎస్ఎల్ అనగా మోనోక్రోటోఫాస్ సాల్యుబుల్ లిక్విడ్ రూపంలో దొరుకుతుంది. ఏఎఫ్ అనగా యాక్వియస్ ఫ్లోయబుల్, దీని ఉదాహరణను గమనించినట్లయితే క్వినాల్ఫాస్ 20% ఏఎఫ్ రూపంలో దొరుకుతుంది. ఎల్ అనగా లిక్విడ్, జిబ్రలిక్ యాసిడ్ 0.001% లిక్విడ్ రూపంలో ఇది మార్కెట్లో దొరుకుతుంది. ఎస్ఈ సస్పో ఎమల్షన్, ఇది మార్కెట్లో బుఫ్రోఫెజిన్ 5% మరియు బీపీఎంసి 20% ఎస్ఈ రూపంలో దొరుకుతుంది. సిఎస్ అనగా క్యాప్సూల్ సస్పెన్షన్స్, దీని ఉదాహరణను గమనించినట్లయితే లామ్డా సైహాలోత్రిన్ 4.9% సిఎస్ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది. జెడ్సి అనగా సిఎస్ మరియు ఎస్సీల యొక్క కాంబినేషన్, దీని ఉదాహరణను మనం గమనించినట్లయితే థయోమెథాక్సామ్ 12.6% మరియు లామ్డా సైహాలోత్రిన్ 9.5% జెడ్సి రూపంలో దొరుకుతుంది. ఈడబ్ల్యూ అనగా ఎమల్షన్ ఆయిల్ ఇన్ వాటర్, ఉదాహరణను గమనించినట్లయితే ట్రైకాంటనాల్ 0.1% ఈడబ్ల్యూ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది. ఏఎస్ అనగా యాక్వియస్ సొల్యూషన్ లేదా యాక్వియస్ సస్పెన్షన్, ఉదాహరణను చూసినట్లయితే మెపిక్వాట్ క్లోరైడ్ అనే మందు 5% ఏఎస్ రూపంలో దొరుకుతుంది. ఎస్సి అనగా సాల్యుబుల్ కాన్సన్ట్రేట్స్ లేదా సస్పెన్షన్ కాన్సన్ట్రేట్స్, దీని ఉదాహరణను మనం గమనించినట్లయితే ఫిప్రోనిల్ 5% ఎస్సీ రూపంలో దొరుకుతుంది. ఓడి అనగా ఆయిల్ డిస్పర్షన్, దీని ఉదాహరణను మనం గమనించినట్లయితే సయంట్రా నిలిప్రోల్ 10.26% ఓడి రూపంలో దొరుకుతుంది, అనగా ఈ మందు ఆయిల్ డిస్పర్షన్ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది. ఓఎస్ అనగా ఆయిల్ బేస్డ్ సస్పెన్షన్, ఉదాహరణను గమనించినట్లయితే మ్యాంకోజెబ్ 40% మరియు అజాక్సిస్ట్రోబిన్ 7%, ఈ కాంబినేషన్లో ఉన్నటువంటి ఈ మందు ఓఎస్ రూపంలో అనగా ఆయిల్ బేస్డ్ సస్పెన్షన్ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది. ఇప్పుడు నీటిలో కరిగే పొడి రూపంలో ఉన్నటువంటి మందుల గురించి చూద్దాము. డబ్ల్యూఎస్పి అనగా వాటర్ సాల్యుబుల్ పౌడర్, దీని ఉదాహరణను మనం గమనించినట్లయితే సైపర్మెథ్రిన్ 40% అనేటువంటి మందు డబ్ల్యూఎస్పి రూపంలో మార్కెట్లో దొరుకుతుంది. డబ్ల్యూపి అనగా వెట్టబుల్ పౌడర్, దీని ఉదాహరణను మనం చూసినట్లయితే కార్బండిజం 50% డబ్ల్యూపి రూపంలో దొరుకుతుంది. డిఎస్ అనగా సాల్యుబుల్ డస్ట్, ఉదాహరణను మనం గమనించినట్లయితే కార్బోసల్ఫాన్ 25% అనే మందు సాల్యుబుల్ డస్ట్ రూపంలో అనగా డిఎస్ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది. ఎస్పి అనగా సాల్యుబుల్ పౌడర్ లేదా సాల్యుబుల్ ప్యాకెట్, ఇది మార్కెట్లో ఎస్ఫిట్ రూపంలో దొరుకుతుంది, 75% ఎస్పి రూపంలో మార్కెట్లో దొరుకుతుంది. డిఎఫ్ అనగా డ్రై ఫ్లోయబుల్స్, ఉదాహరణను చూసినట్లయితే కాపర్ హైడ్రాక్సైడ్ 53.8% డిఎఫ్ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది. ఇప్పుడు సీడ్ డ్రెస్సర్స్ గురించి తెలుసుకుందాము, అనగా విత్తన శుద్ధి కొరకు వాడేటువంటి మందుల ఫార్ములేషన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. డబ్ల్యూఎస్ అనగా వాటర్ సాల్యుబుల్, ఉదాహరణను చూసినట్లయితే కార్బండిజం 20% మరియు మ్యాంకోజబ్ 50% కాంబినేషన్లో ఉన్నటువంటి ఈ మందు వాటర్ సాల్యుబుల్ రూపంలో అనగా డబ్ల్యూఎస్ రూపంలో ఉంటుంది. ఎఫ్ఎఫ్, దీని ఉదాహరణను గమనించినట్లయితే కార్బాక్సిన్ 17.5% మరియు థైరామ్ 17.5% ఎఫ్ఎఫ్ రూపంలో దొరుకుతుంది. డిఎస్ అనగా సాల్యుబుల్ డస్ట్, దీని ఉదాహరణను మనం గమనించినట్లయితే కార్బాక్సిన్ 37.5% మరియు థైరామ్ 37.5%, ఈ కాంబినేషన్లో ఉన్నటువంటి ఈ మందు డిఎస్ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది. ఎఫ్ఎస్ అనగా ఫ్లోయబుల్ కాన్సన్ట్రేట్స్ ఫర్ సీ ట్రీట్మెంట్, ఉదాహరణను గమనించినట్లయితే ఇమిడాక్లోప్రిడ్ 18.5% మరియు హెక్సాకోనజోల్ 1.5%, ఈ కాంబినేషన్లో ఉన్నటువంటి ఈ మందు ఎఫ్ఎస్ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది. ఈఎస్ అనగా ఎమల్షన్ ఫర్ సీ ట్రీట్మెంట్, ఉదాహరణను గమనించినట్లయితే మెటలాక్జిల్ 31.8% ఈఎస్ రూపంలో దొరుకుతుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఈ 5 మందులు కూడా విత్తన శుద్ధి కొరకు అనగా
సీడ్ ట్రీట్మెంట్ కొరకు వాడటం జరుగుతుంది. ఇప్పుడు డస్ట్ పొడి రూపంలో ఉన్నటువంటి ఫార్ములేషన్స్ గురించి తెలుసుకుందాము. ఈ పొడి రూపంలో ఉన్నటువంటి ఫార్ములేషన్స్ మూడు రకాలు మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి. మొదటిది డి అనగా డస్ట్. దీని ఉదాహరణను మనం గమనించినట్లయితే మలాథియన్ 5% డస్ట్ రూపంలో దొరుకుతుంది. డిపి అనగా డస్టబుల్ పౌడర్, ఇది మార్కెట్లో మలాథియన్ 5% డిపి రూపంలో దొరుకుతుంది. ఇప్పుడు గుళికల రూపంలో దొరికేటువంటి ఫార్ములేషన్స్ గురించి తెలుసుకుందాము. ఇవి మార్కెట్లో మూడు రూపాలలో దొరుకుతూ ఉన్నాయి. మొదటిది గమనించినట్లయితే జిఆర్ అనగా గ్రానుల్స్. దీని ఉదాహరణను మనం చూసినట్లయితే క్లోరాంట్రా నిలిప్రోల్ 0.4% జిఆర్ రూపంలో దొరుకుతుంది. సిజి అనగా క్యాప్సులేటెడ్ గ్రాన్యూల్స్, దీని ఉదాహరణను మనం గమనించినట్లయితే కార్బోఫ్యూరాన్ 3% సిజి రూపంలో దొరుకుతుంది. ఎం అనగా మైక్రో ఎన్క్యాప్సులేటెడ్, దీని ఉదాహరణను మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. ఇప్పుడు నీటిలో కరిగేటువంటి గుళికల రూపంలో ఉన్నటువంటి ఫార్ములేషన్స్ గురించి తెలుసుకుందాము. మార్కెట్లో 4 రూపాలలో ఈ నీటిలో కరిగేటువంటి గుళికల ఫార్ములేషన్స్ లభ్యమవుతూ ఉన్నాయి. వాటిని గమనించినట్లయితే డబ్ల్యూడిజి అనగా వాటర్ డిస్పర్సబుల్ గ్రాన్యూల్స్, ఉదాహరణను మనం గమనించినట్లయితే ఎసిఫేట్ 50% మరియు బైఫెంత్రిన్ 10%, ఈ కాంబినేషన్లో ఉన్నటువంటి ఈ మందు డబ్ల్యూడిజి రూపంలో దొరుకుతుంది. డబ్ల్యూజి అనగా వాటర్ డిస్పర్సబుల్ గ్రాన్యూల్స్, దీని ఉదాహరణను మనం గమనించినట్లయితే టెబికోనజోల్ 50% మరియు ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ 25%, కాంబినేషన్లో ఉన్నటువంటి ఈ మందు డబ్ల్యూజి రూపంలో మార్కెట్లో దొరుకుతూ ఉంది. ఎస్జి అనగా సాల్యుబుల్ గ్రానుల్స్, దీని ఉదాహరణను గమనించినట్లయితే ఇమామెక్టిన్ బెంజోయేట్ 5% ఎస్జి అనేటువంటి మందు మార్కెట్లో దొరుకుతూ ఉంది. డబ్ల్యూఎస్జి అనగా వాటర్ సాల్యుబుల్ గ్రానుల్స్, దీని ఉదాహరణను మనం గమనించినట్లయితే జిబ్బరెలిక్ యాసిడ్ 40% డబ్ల్యూఎస్జి రూపంలో మార్కెట్లో దొరుకుతూ ఉంది. ఇప్పుడు ఫాగింగ్ అప్లికేటర్ గురించి చూద్దాము. అనగా ఈ ఫార్ములేషన్స్లో దొరికేటువంటి మందులను ఫాగింగ్ చేయడం కొరకు వాడటం జరుగుతుంది. ఈ ఫార్ములేషన్ను మనం గమనించినట్లయితే హెచ్ఎన్ రూపంలో ఉంటుంది. హెచ్ఎన్ అనగా హాట్ ఫాగింగ్ కాన్సన్ట్రేట్, దీని ఉదాహరణను మనం గమనించినట్లయితే క్లోర్ప్రోఫామ్ 50% హెచ్ఎన్ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది. పెల్లెట్స్ అనగా టాబ్లెట్స్ రూపంలో ఇవి దొరుకుతాయి. పి అనగా పెల్లెట్స్, పిఎస్ అనగా పెల్లెట్స్, దీని ఉదాహరణను మనం గమనించినట్లయితే అల్యూమినియం ఫాస్ఫైడ్ టాబ్లెట్స్ ఈ పిఎస్ రూపంలో మార్కెట్లో దొరకడం జరుగుతుంది. వీటిని గోడౌన్లలో ప్రధానంగా వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఏరోసాల్స్ గురించి తెలుసుకుందాము. ఏ అనగా ఏరోసాల్, మనం ఇంటిలో బొద్దింకల నివారణ కొరకు వాడేటువంటి ఈ స్ప్రేలను ఏరోసాల్ రూపంలో తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు పాయిజనస్ బైట్స్ గురించి తెలుసుకుందాము. బి అనగా బైట్, దీని ఉదాహరణను మనం గమనించినట్లయితే ఎలుకల నివారణకు వాడేటువంటి కేక్ను బ్రోమోడయలోన్ అనే కెమికల్ను బి రూపంలో తయారు చేయడం జరుగుతుంది. పేస్ట్ ఇథోఫెన్ 10% అనేటువంటి మందు పేస్ట్ రూపంలో తయారు చేయడం జరుగుతుంది. వీటితో పాటు డబ్ల్యూఎస్బి అనగా వాటర్ సాల్యుబుల్ బ్యాగ్ లేదా వాటర్ సాల్యుబుల్ ప్యాకెట్స్, ఈ రూపంలో కూడా ఫార్ములేషన్స్ తయారు చేయడం జరుగుతుంది. ఆర్టీయు అనగా రెడీ టు యూజ్, పట్టణాలలో నివసించేటువంటి వారు పురుగు మందును విడిగా కొని మరలా దానిలో వాటర్ కలిపి పిచికారీ చేయడం అనేటువంటి కష్టమైన పని, కాబట్టి వారి కొరకు ఈ రెడీ టు యూజ్ అనేటువంటి ఫార్ములాలో మందులు దొరుకుతూ ఉంటాయి. ఇవి ఇప్పటి వరకు మార్కెట్లో దొరికేటువంటి వివిధ రకాల ఫార్ములేషన్స్ గురించినటువంటి ఇన్ఫర్మేషను. ఇప్పుడు చెప్పినటువంటి ఫార్ములేషన్స్ అన్నింటి గురించి కూడా విడివిడిగా నా తదుపరి వీడియోలలో విపులంగా మీకు తెలియజేయటం జరుగుతుంది. మొదటి వీడియోలో ఎడిటింగ్ ప్రాబ్లం వలన మిస్ అయినటువంటి ఒక అంశాన్ని ఈ వీడియోలో నేను మీకు ఒకసారి తెలియజేస్తున్నాను. కొంతమంది రైతులు పర్సంటేజ్ తక్కువగా ఉంటే తక్కువ రకం మందులనియు, మందు యొక్క పర్సంటేజ్ ఎక్కువగా ఉంటే అవి మంచి మందులనియు భావిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ రసాయనం ఏ పర్సంటేజ్ వద్ద పురుగు మీద సమర్థవంతంగా పనిచేస్తుందో ప్రయోగాలు చేసిన తర్వాత దాని పర్సంటేజ్ను నిర్ణయించడం జరుగుతుంది. ఉదాహరణకు ఎసిఫేట్ అనేటువంటి మందు 75% ఎస్పి రూపంలో దొరుకుతుంది. క్లోరోపైరిఫాస్ అనేటువంటి మందు 20% ఈసి రూపంలో దొరుకుతుంది. ఈ రెండింటినీ గమనించినట్లయితే రెండు కూడా మంచి మందులే. ఎసిఫేట్ పర్సంటేజ్ ఎక్కువ ఉందని ఎక్కువ పనిచేయదు, క్లోరోపైరిఫాస్ పర్సంటేజ్ తక్కువ ఉందని తక్కువ పనిచేయదు. దేని పని తను దానికే ఉంటుంది. ఇది రైతులు గమనించగలరు.
రైతులు అందరినీ వ్యవసాయ పరంగా విద్యావంతులను చేయాలన్నటువంటి ఆశయంతో ఈ రైతుబడి ఛానల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆశయ సాధన కొరకు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి యువ రైతు కూడా మీ గ్రామంలో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల ద్వారాను ఫేస్బుక్ ద్వారాను ప్రతి రైతుకు కూడా ఈ రైతుబడి ఛానల్లో ఉన్నటువంటి వీడియోలు అందే విధంగా షేర్ చేయవలసినదిగా కోరుకుంటూ మీ రైతుబడి వెంకటేశ్వర్లు.